నేతలు పార్టీలు మారటం వారి వ్యక్తిగతమని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు ఇంద్రుడు చంద్రుడు అని పొగిడిన వాళ్లే ఇవాళ పార్టీ మారుతూ నిందిస్తున్నారని మండిపడ్డారు ఇద్దరం ముగ్గురు కూడా మిగిలరు అని మాట్లాడడం అవివేకమని శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు త్యాగాల పునాదుల మీద నిర్మాణమైన పార్టీ బీఆర్ఎస్ అని స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్సీ స్థానం గెలవటమే మా బలానికి నిదర్శనమన్నారు తెలంగాణ ప్రజలే బీఆర్ఎస్ ను కాపాడుకోవాలన్నారు శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ఏం చేయలేదు అనటం అధర్మమని దమ్ముంటే స్థానిక సంస్థల ఎన్నికలు వెంటనే నిర్వహించాలని సవాల్ చాలా చాలామంది సరే వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం వాళ్ళకు ఇష్టం లేకపోతే వేరే పార్టీలో పోవచ్చు నియోజకవర్గ అభివృద్ధి గురించి పోవచ్చు వాళ్ళ అభివృద్ధి గురించి పోవచ్చు వాళ్ళకి స్వేచ్ఛ కానీ ఇన్ని రోజులు జై కొట్టి ఇన్ని రోజులు ఇంద్రుడు చంద్రుడు అని పొగిడి వీళ్ళ పార్టీ మారుతున్నంత మాత్రం మారిపోతే ఆ పార్టీలో వాళ్ళు కూడా అరే మమ్మల్ని కూడా ఏదో రోజు ఇట్లా అని పోతాడనే భావన కూడా కలగదా పార్టీ ప్రమేయం లేకుండా పార్టీ సింబల్ లేకుండా వ్యక్తిగతంగా గెలిచి పార్టీలో కలిసి పోతూ ఏదనంటే ఒక అర్థం ఉంది మీ అభిప్రాయం మీ ఇష్టం పోయిండు